అధికారులు ఉన్నారు మనతో మాట్లాడతారు. ఈ మొల్లా రంగంలోనే దిగుతుంది పెట్రోల్ జపాన్ టెక్నాలజీ సంబంధించిన పెట్రోల్ నుంచి ఎలివేట్ అని చెప్పి కొత్తగా ఎస్యూవీ మిడ్ సైడ్ ఎస్యూవీ అని చెప్పి లాంచ్ చేయబడింది. ఇది మొత్తం 4 వేరియంట్స్గా వస్తుంది. సో ఎస్వి వి విఎక్స్ జెడ్ఎక్స్ సో ఈ 4 వేరియంట్స్ గాను మార్కెట్లో ఫస్ట్ టైం హోండా ఎలివేట్ లాంచ్ చేయబడింది. హోండాలో ఎస్యూవీ మోడల్స్ అనేది 7 ఇయర్స్ బిఫోర్ డబ్ల్యూఆర్వి ఉంది. ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఎస్యూవీ అనేది ఎలివేట్ అయింది. గ్లోబల్ ప్రోడక్ట్, సో ఇండియా నుంచి గ్లోబల్గా మొత్తం ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చబడుతుంది. ఈ స్టార్టింగ్లో ఇది 10,99,000 నుంచి 16,40,000 వరకు ఉంది. దీనిలో పెట్రోల్ ఆప్షన్ మాత్రమే వచ్చారు, దీనిలో ఆప్షన్ లేదు. అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఉంది. దీనిలో అడాస్ ఫీచర్స్ 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో దీనికి హై గ్రౌండ్ క్లియరెన్స్, ఈ సెగ్మెంటేషన్ అనే హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం, కంపేర్ వేరే బ్రాండ్స్ కంపేర్ చేస్తే వీల్ బేస్ ఎక్కువ ఉండడం, టార్క్ పవర్ కానీ ఆర్పిఎం పవర్ కానీ ఇవన్నీ ఎక్కువ, అంటే అదర్ బ్రాండ్స్ కంపేర్ చాలా బాగుంటాయి సార్. సో అలాగే ఇంజిన్ కూడా 1.5 లీటర్ ఇంజిన్ అనేది వస్తుంది అన్నమాట. 1500 సీసీ వస్తుంది. ఇది ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ మాత్రం వస్తుంది, డీజిల్ ఆప్షన్స్ లేదు. ఇది ఓన్లీ పెట్రోల్ అనే ఇంకా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత దీంట్లో హైబ్రిడ్ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి సార్. ఫీచర్స్ సార్ ఫీచర్స్ మన బేసిక్ లోనే ఎయిర్ బ్యాగ్స్ కానీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టార్ట్ బటన్, సో ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఇది బేసిక్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్. టాప్ ఎండ్ వచ్చేసరికి సన్ ప్రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్, లెదర్ సీటింగ్, సో లెఫ్ట్ సైడ్ కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా, 10.25 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ కెమెరా ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే ఎప్పుడైనా బ్లైండ్ స్పాట్స్ మనం టర్న్ చేసేటప్పుడు, ఆన్ ద వేలో 1 లైన్ నుంచి ఇంకొక 5 లైన్ చేంజ్ చేయడప్పుడు కంప్లీట్ చూసుకోవడానికి మిరర్స్ కాకుండా కెమెరానే మనకు యూజ్ చేస్తుంది సార్. అడాస్ ఫీచర్స్ అని చెప్పి ఇప్పుడు అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ కోసం, సో మనం ఏదైనా ఇంపాక్ట్ అంటే కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, సో ఈ కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే సడన్లీ ఏదైనా పిల్లలు ఏదైనా దూరటం కానీ ఏదైనా వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేయడము. సో లైన్ కీప్ అసిస్టెంట్ సార్, లైన్ కీప్ అసిస్టెంట్స్ అంటే ఒక హైవే వెళ్తున్నా 6 లైన్స్లో ఆటోమేటిక్గా లైన్ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్ స్టీరింగ్ అదే కంట్రోల్ చేసుకుంటుంది. హై బీమ్, లో బీమ్ ఆపోజిట్ వెహికల్ హై బీమ్ లో బీమ్ ఇచ్చారు కానీ మనం ఆటోమేటిక్గా మన వెహికల్ కారే ఆటోమేటిక్గా మేనేజ్ చేస్తుంది సార్. ఇంకోటి అడాప్టింగ్ క్రూజింగ్ కంట్రోల్ అంటే మన ఫ్రంట్ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుందో ఆ స్పీడ్ సెట్ చేసుకొని మన వెహికల్ బ్రేక్ అప్లై చేసుకుంటూ స్పీడ్ అదే కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది సార్. ఇటువంటి అద్భుతమైన ఫీచర్లు అదే తక్కువ కాస్ట్లో సార్, మార్కెట్లో తక్కువ కాస్ట్లో ఉన్న వెహికల్గా హోండా ఎలివేట్ లాంచ్ చేయబడింది సార్.